అందరికీ శుభోదయం. తెలుగు విభాగానికి స్వాగతం, సుస్వాగతం. ఇంట్లో ఉన్న వస్తువులను మీరు ఏ విధంగా చూస్తారు? మా స్నేహితురాలు దీపం వెలుగు చేతులు ఎందుకు అడ్డం పెట్టింది? దానికి దీపం కూడా ఉండకుండా తన ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ రోజు మనం చెప్పుకునే అంశం కాపాడుకుందాం. మరి వేటి వేటిని కాపాడుకోవాలి? మనకి జీవనాధారమైన రక్షణ కవచమైన ప్రకృతిని మనం ఏ విధంగానూ పాడు చేస్తున్నాం. మరి ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువు మొదలైనవన్నీ అందమైన ప్రకృతిలో భాగంగా వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేస్తాం. కానీ మనిషి బాధ్యతలు మర్చిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తుంది. వీటి వల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాయి. ఈ తల్లి మా స్నేహితురాలు గాలి కాలుష్యం, వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పొగ, సిగరెట్లు, బీడీల పొగ, ఇంట్లో నుంచి బయట కాలు పెడితే చాలు ఏదో ఒక పొగ మనిషి శరీరంలోకి పోతూనే ఉంది. ఈ పొగల వల్ల మానవుడు క్షయ లాంటి రోగాలకు లోనై చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. శబ్ద కాలుష్యం, ఇంట్లో టీవీల శబ్దం, రోడ్డు మీద వాహనాలు వెళ్తుంటే వచ్చే శబ్దం, బోర్ వేస్తున్నప్పుడు వచ్చే శబ్దం, డీజే శబ్దం, ఇంటి వెళ్ళినట్టు శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది తెలుసా? సెల్ టవర్ల నుంచి వచ్చే తరంగ శక్తి తట్టుకోలేక అనేక రకాల పక్షులు చనిపోతున్నాయి. అట్లాగే జనం నివసించే ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాట్లు చేయడం వల్ల ఆ తరంగ శక్తి ప్రభావం మానవుల మీద పడుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. సెల్ టవర్ల వల్ల పక్షులకే కాక మానవులకు కూడా శబ్దం. వర్షాలు పడాలంటే చెట్లను పెంచి అడవులను రక్షించాలి. వర్షపు నీటిని ఇక్కడ గుంటవాలని నిల్వ చేయాలి. పాఠశాల ఆవరణలో చెత్త విధానం లేకుండా శుభ్రంగా ఉంచడం, పొగ శబ్ద కాలుష్యం కారణం. సైకిళ్ళు, పండ్లు, పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం వంటి వాటిని కలుషితకరంగా చూడాలి. ఇప్పుడు ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నారు కదా, నేను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. మీరు చెప్పండి, వర్షాలు పడాలంటే వేటి వేటిని రక్షించాలి? చెట్లను కాపాడుకోవాలి. సరైన జవాబు. వర్షాలు పడాలంటే చెట్లను పెంచి అడవులను రక్షించాలి. మీ యొక్క పుట్టినరోజు నాడు లేదా మీ యొక్క పిల్లల పుట్టినరోజు నాడు ఒక చెట్టుని నాటండి. రెండవ ప్రశ్న, మీరు చెప్పండి, పంచభూతాలు ఎన్ని, అవి ఏవి? పంచభూతాలు ఐదు. అవి ఏవి? గాలి, నీరు, అగ్ని, భూమి. సరైన జవాబు. మీరు చెప్పండి, వర్షపు నీటిని దేని ద్వారా నిల్వ చేస్తారు? సరైన జవాబు. వర్షపు నీటిని వృధా చేయకుండా మీ యొక్క ఇంటిలో ఒక ఇక్కడి గుంటను ఏర్పాటు చేసుకోండి. మీ అందరూ లేచి నించోండి, మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మీ కుడి చేతిని ఇలా పెట్టుకోండి. ప్రకృతిని కాపాడుదా. ప్రసాదిద్దాం అని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ధన్యవాదాలు.